ఏడు గుర్రాలు చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది భార్యాభర్త భర్త ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకుని శ్రమపడినా కడుపు నిండా తిండే ఉండేది కాదు బట్టల మాట చెప్పనే అవసరం లేదు చీ ఈ బతుకు బతికే కన్నా ఊళ్ళో వెంబడి తిరిగి అడుక్కు తినటం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పు తెల్లవారుతుండగా బయలుదేరి కనుచీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు భవనం ముందు మెట్ల మీద స్వయంగా నిలబడి ఉన్న రాజు వాణ్ణి చూసి ఎవరు నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు ఒక చోటి కని లేదు ఎక్కడ పట్టగడిస్తే అక్కడికే అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు నీకు పని కావాలన్నమాట నా ఏడు గుర్రాలను కాస్తావా నీకు వేరే జీతం ఇవ్వను రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలేం తిన్నది ఏం తాగింది నాకు చెప్పాలి నిజం చెప్పావంటే నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అబద్ధమాడినట్టయితే చావగొట్టి చంపేస్తాను అని అన్నాడు రాజు పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు వాడికప్పుడే తాను రాజుగారి అల్లుడైపోయినంత ఆనందం కలిగింది మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి మహారాజా అని అన్నాడు వాడు మర్నాడు వాడు తూర్పు తెల్లవారుతుండగానే గుర్రపుశాలకు వెళ్ళాడు కాసావాడు ఏడు గుర్రాలను వదిలిపెట్టాడు అవి తెల్లని అందమైన గుర్రపు పిల్లలు బయటికి వస్తూనే శరవేగంతో బీళ్ళకేసి పరిగెత్తాయి పేదవాడి పెద్ద కొడుకు కాలిసత్తువు కొద్దీ వాటి వెనుక దౌడు తీశాడు గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి పోయిన కొద్దీ వాటి వేగం హెచ్చింది కానీ తగ్గేది లేదు ఎక్కడ చూసినా బోలెడంత పచ్చిక మీద ఉన్నప్పటికీ అవి మేయటానికి ఆగలేదు కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు వాడి శరీరం అంతా చెమటతో తడిసిపోయింది ఆయాసంతో ఎగరొప్పు వచ్చేసింది కాళ్ళు తడబడుతున్నాయి కొండ మీద ఒక గుడుసులో కూర్చుని రాటం తిప్పుతున్న ఒక మొసలిది రారా బాబు రా నీ చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది వాడు ఆశ్చర్యపడుతూ ముసలిదానికేసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి ఇక వాటిని తాను అందుకునే ఆశ లేదని నిశ్చయించుకుని పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాని గుడిసెలోకి ప్రవేశించాడు ముసలిది వాడి ఒంటి మీద చెమటంతా తుడిసి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడు లేచి నిలబడి ఇంక నేను తిన్నగా మా ఇంటికి పోతాను రాజుగారింటికి వెళ్ళటం వృధా వెళ్ళితే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగాయని అడుగుతారు చెప్పలేకపోతే చావగొట్టి చంపేస్తారు దెబ్బలు కూడా దేనికి అన్నాడు ఈ మాత్రానికే బాబు గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి రాజుతో ఆ మాటే చెప్పు అని ముసలిది వాడికి సలహా ఇచ్చింది సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు దాని గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు వాణ్ణి చూస్తూనే రాజు గుర్రాలను జాగ్రత్తగా కాచావా అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అన్నాడు గడ్డి తిని నీళ్లు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు వీణ్ణి పట్టుకు చావ కొట్టి తిరిగి ఇంటికి పంపండి అన్నాడు రాజు కోపంగా తన భటులతో ముసలిదాని సలహా విన్నందుకు ఒళ్ళంతా హూనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతోనూ ఇంటికి తిరిగి వచ్చాడు పేదవాడు తిరిగి రాగానే చిన్నవాడు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు వాడు కూడా రోజల్లా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు రాజు వాణ్ణి తన గుర్రాలు ఖాయమని అవి ఏం తిన్నది ఏం తాగేది చెప్పమని నిజం చెబితే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని అబద్ధం చెబితే చావగొట్టిస్తానని అన్నాడు అందుకు సిద్ధపడ్డాడు చిన్నవాడు మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలారు అవి పరిగెత్తసాగాయి చిన్నవాడు వాటికంతే ముందు పరిగెత్తుతూ రండి నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు గుర్రాలు కొండ ప్రాంతాన్ని చేరేసరికి ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు వాడి ఒళ్ళు చెమటలు దిగకారుతున్నది అయినా వాడు పరుగు మానలేదు ఇంతలో వాడు ఉన్న గుడిసెను సమీపించాడు రారా బాబు రా చెమట తుడుస్తాను అని ముసలిది వాణ్ణి ఆహ్వానించింది నేను నీకు చిక్కినప్పటి మాట గదా అంటూ వాడు దౌడు తీశాడు కానీ వాడికి అలుపు వచ్చేస్తున్నది అప్పటిదాకా వాడు గుర్రాలతో సమంగా పరిగెత్తాడు కానీ గుర్రాలు ఇంకా వాణ్ణి దాటిపోయేటట్టు కనిపించాయి వాడు అన్నిటికంటే వేగంగా ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురున దాని వీపు మీద ఎక్కి కూర్చున్నాడు ఆ గుర్రాలు అలా చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్ద నిలిచాయి అదే వాటి గమ్యస్థానమని గ్రహించి చిన్నవాడు తానెక్కిన గుర్రం మీద నుంచి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు గుర్రాలు ఒక్కటొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారాయి ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు ఆ యువకులలో పెద్దవాడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరికి పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు మే మేడుగురము రాజుగారి కొడుకులం మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలినే దారిలో నిన్ను పిలిచిన ముసలి తొత్తు మాయల మారిది అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది దాని మంత్రం ఈ ఆలయం ఆవరణలో పనిచేయదు అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుష్యులంగా ఉంటాం మనుష్యులు తినే తిండి తింటాం మనుష్యులు తాగే పానీయాలు తాగుతాం మేమేమీ తింటామో తాగుతామో చూస్తావు గనక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెళ్లను నీకిచ్చి పెళ్లి చేస్తాడు ఆ తరువాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉన్నది అది మంత్రపోతమైన కత్తి నీవు దాన్ని తీసుకుని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికీ దానితో మాకి గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకుని గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపాడు చిన్నవాడు దానిని రెండు చేతులా పట్టుకుని కూడా తేలికగా ఎత్తలేకపోయాడు గర్భగుడిలోనే చిన్న గుంట ఉన్నది అందులో ఉన్నది మంత్రజలమని దాన్ని మూడు గుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు చిన్నవా చిన్నవాడు ఆ నీరు మూడు గుక్కలు తాగి ఒక్క చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు తరువాత రాజకుమారులు ఆ గుడి ఆవరణంలో వంట చేసుకున్నారు వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు సూర్యాసమయం కాబోయేదాకా వారందరూ గుడిలోనే విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు గుడి దాటి బయటకు రాగానే రాజకుమారుడు యధాప్రకారం గుర్రాలుగా మారారు పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాణ్ణి చూసి కళ్ళ నిప్పులు రాలుస్తూ వాణ్ణి బెదిరించింది చిన్నవాడు ఇల్లు చేరగానే రాజు గుర్రాలను సరిగా కాచావా అన్నాడు కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నవాడు అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అను రాజు మళ్ళీ అడిగాడు మనుషులు తినే తిండే తిన్నాయి మంత్రజలం తాగాయి అని జవాబిచ్చాడు చిన్నవాడు ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేకపోయే కదరా అన్న ప్రకారం నీకు నా కూతుర్నిచ్చి అల్లుడుగా చేసుకుంటాను అన్నాడు రాజు ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకుని గుర్రపు సాలలోకి వెళ్ళాడు అనుకున్నట్టే గుర్రాల మెడలు నరకాలంటే వాడికి చేతులు రాలేదు చివరకు సాహసించి ఒక గుర్రం మెడ తెగ నరికాడు వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు ఆ తరువాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు ఏడుగురు రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు సంతోషించాడు రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కల్లారా చూసి ఆనంద భాష్పాలు రాల్చింది ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను